సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉండగా ఆయన తదుపరి చిత్రం రాజమౌళి దర్శకత్వంలో ఉంటుందనే సంగతి తెలిసిందే. అక్కడ గుమ్మడికాయ కొట్టగానే గురూజీ క్యాంపులో చేరిపోతారు. ఆ తర్వాతే జక్కన్న మహేష్ కాంబో అనేది రియాలిటీలోకి వచ్చింది. ఆ ప్రాజెక్టులోనే బాలయ్యను చేర్చారనేది కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం. ఒక సీనియర్ హీరోతో జతకట్టి బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్తో అదే సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తున్నారట దర్శక ధీరుడు. కానీ ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు, ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ స్టోరీతో ఈ మల్టీస్టారర్ రాబోతోంది. ఈ సినిమా ఆశాంతం నడిచేలాగా 40 నిమిషాల లెంగ్త్ ఉండేలాగా బలమైన క్యారెక్టర్ని బాలయ్య కోసం రాసిపెట్టారని అన్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రం March 25 విడుదల కాబోతుండగా ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే తన నెక్స్ట్ మూవీ మల్టీస్టారర్ అని వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదని, మహేష్ బాబు మాత్రమే తన తదుపరి సినిమాలో హీరోగా కనిపించబోతున్నారని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. దీంతో బాలకృష్ణ మహేష్ మల్టీస్టారర్పై అభిమానుల్లో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మహేష్ రాజమౌళి చిత్రం సోలో హీరో నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే దాదాపు ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ల వరకు మరో సినిమాకి కమిట్మెంట్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మహేష్ జక్కన్న సినిమాని స్టార్ట్ చేయడానికంటే ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాని పూర్తి చేస్తారు. ఈ సినిమాని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మహేష్ ప్లాన్. చివరిగా సరిలేరు నీకెవరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఇప్పుడు సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇక రాజమౌళి విషయానికి వస్తే, RRR తర్వాత పూర్తి స్థాయిలో మహేష్ కథపై కూర్చుంటారని ఆయన రీసెంట్గా చెప్పారు. మహేష్ కోసం కొన్ని పాయింట్స్ అనుకున్నామని, దానిపై కథను వర్కౌట్ చేయాలని జక్కన్న క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.